హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. మూసీ నది ఒడ్డున ఉండే ఈ సుందరమైన నగరం ప్రఖ్యాత కుతుబ్షా రాజవంశీయులలో ఒకరైన మహమ్మద్ కులీ కుతుబ్షా చే 1591 ఏర్పాటైంది. స్థానిక స్థల పురాణ ప్రకారం భాగమతి మహమ్మద్ కులీ కుతుబ్షాల ఆసక్తికరమైన ప్రేమ కథ నుండి ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఆస్థాన నర్తకైన భాగమతితో సుల్తాన్ ప్రేమలో పడతాడు. వారి ప్రేమకి గుర్తుగా కులీ కుతుబ్ షా ఈ నగరాన్ని భాగ్యనగరం అన్న పేరు పెట్టాడు. ఆమె ఇస్లాం మతంలోకి మారి హైదర్ మహల్గా పేరు మార్చుకున్నాక సుల్తాన్ని పెళ్లి చేసుకున్నారు. కాలక్రమేణా ఈ నగరం పేరు కూడా హైదరాబాద్గా మారింది. ప్రపంచంలోని అత్యంత ధనికుడైన వ్యక్తిగా టైమ్ మ్యాగజైన్లో 1937 ఫిబ్రవరి 2 ప్రముఖంగా ప్రకటించబడింది ఇతని పేరు. మరి అతను ఎవరంటే హైదరాబాద్ను పరిపాలించిన చివరి నవాబు అతడే, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు. ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనికుడుగా పేరు పొందాడు. మరి ఈయన సేకరించిన వజ్ర వైఢూర్యాలు ఇంకెవ్వరూ సేకరించలేదేమో. ప్రపంచంలోనే అత్యంత ధనికుడుగా పేరు పొందిన వ్యక్తి దగ్గర ఉన్న లక్షల కోట్లు ఏమైపోయాయి, ఎక్కడ దాచబడ్డాయి అనే వివరాలు మాత్రం ఒక రహస్యంగానే ఉండిపోయాయి. మరి ఇతడి వద్దనున్న విశేషమైన వజ్ర వైడూర్యాల్లో జాగర్ డైమండ్ కూడా ఒకటి. తెలుసా, దీని విలువ 1,000 కోట్లు ఉంటుందని ఒక అంచనా. 1940 ఇతడి ఆస్తి విలువలు ఇప్పటి డాలర్ల రూపంలో లెక్కేస్తే 34.2 బిలియన్ డాలర్లుగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికీ ఎలిజబెత్ రాణి మెడలో ఉన్నటువంటి సిల్వర్ కలర్ వజ్రాల హారాన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఎలిజబెత్ రాణి వివాహం కానుకగా బహుకరించడం జరిగింది. దీనిని 1947 ఎలిజబెత్ రాణికి బహుకరించాడు. మరి నిజాం కాలం నాటి నగల విలువలను అంచనా వేయటం ఎంతో కష్టం. ఖచ్చితమైన విలువను ఇప్పటికీ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. 18వ శతాబ్దంలో ఇండియాలో ఉన్న హైదరాబాద్ ఒక్కటే డైమండ్ సప్లయర్గా ఉండేది. దీనిని బట్టి అప్పటి నిజాం నవాబుల వద్ద ఎన్ని రకాల వజ్ర వైడూర్యాలు ఉండేవో అంచనా వేయటం చాలా కష్టం. అప్పట్లో లాంతర్ వెలుగులో ఉన్న రాజులకు విద్యుత్ను పరిచయం చేసింది కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు. హైదరాబాద్లో రైల్వేస్, రోడ్స్, ఎయిర్పోర్ట్, ముఖ్యంగా బేగంపేటలోని ఎయిర్పోర్ట్ను ఈయన 1930 నిర్మించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ, జనరల్ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్, సెంట్రల్ లైబ్రరీ, హైకోర్ట్, సిటీ హాల్, టౌన్ హాల్, అసెంబ్లీ హాల్, మ్యూజియం, నిజాం సాగర్, తుంగభద్రా నది, ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇలా ఎన్నో రకాల చారిత్రక కట్టడాలు ఈయన హయాంలోనే స్థాపించబడ్డాయి. మరి ఇవన్నీ చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం మన కోసం పెద్దగా చేసింది ఏమీ లేదని మనకు అనిపిస్తుంది. ఇక ఈయన నిజాం సర్కారులో 37 ఏళ్ల పాటు కొనసాగాడు. ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనికుడుగా దాదాపు 1,14,00,000 కోట్ల విలువ గల సంపదను సేకరించాడు. మరి ఆయన మరణం అనంతరం సంపద ఏమైంది అనేది ఇప్పటికీ మిస్టరీని. అయితే కొందరు మాత్రం అతను నివసించిన కింగ్ కోర్ట్ ప్యాలెస్లో ఎక్కడో అండర్గ్రౌండ్ ఛాంబర్స్లో ఉండవచ్చునని అభిప్రాయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన జీవితకాలం ఎక్కువ శాతం అక్కడి నుంచే పరిపాలించారు కనుక. మరీ ముఖ్యంగా తన జీవితంలో చివరి దశమంలో ఆయన ఆ ప్యాలెస్లోనే గడిపాడు. కాబట్టి ఆ ప్యాలెస్లోని అండర్గ్రౌండ్ ఛాంబర్స్లో వజ్ర వైడూర్యాలు ఉండవచ్చునని అభిప్రాయపడుతూ ఉంటారు. ఎంతోమంది పేదవారు రక్తాన్ని పన్నుల రూపంలో సేకరించిన వారి శ్రమకు నిదర్శనమైన ఆ సంపద అలా ఎలా ఉపయోగం లేకుండా మరుగున పడిపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఐకాన్గా నిలిచింది హైదరాబాద్. హైదరాబాద్కి ముఖ్యమైన గుర్తింపుగా భావించే చార్మినార్ గురించి ఈ చిన్న విషయం మనం తెలుసుకుందాం. అయితే అసలు చార్మినార్ను ఎందుకు నిర్మించారంటే, ఒకప్పుడు ప్లేగు వ్యాధి బారిన పడిన 10,000 మంది మరణించారని వారి జ్ఞాపకార్థంగా ఈ చార్మినార్ నిర్మించారని అభిప్రాయపడుతుంటారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి అంతరిస్తే అక్కడ మసీదు నిర్మిస్తానని ప్రార్థించడంతో ప్లేగు వ్యాధి నిర్మూలించబడిందని వారి జ్ఞాపకార్థం ఇక్కడ చార్మినార్ను నిర్మించారని చెప్పుకుంటారు. ఇది 1592 నిర్మించబడింది. అయితే మొట్టమొదటి హైదరాబాద్కి భాగ్యనగరం అనే పేరు ఉండేది. కులీ కుతుబ్ షాహీల రాజ్యానికి తొలి రాజధాని గోల్కొండ నగరం.
క్రీస్తు శకం 1083 నుండి 1323 వరకు కాకతీయ రాజులు పరిపాలించారు. దీని అసలు పేరు గొల్లకొండ. గొర్రెల కాపరికి ఆ ప్రాంతంలో అమ్మవారి విగ్రహం కనిపించడంతో మొదట అక్కడ ఒక మందిరాన్ని నిర్మించారు. అందుకే ఆషాఢమాసంలో బోనాల సమయంలో మొట్టమొదట గోల్కొండలోనే బోనాలు ప్రారంభిస్తారు. కానీ కాలక్రమంలో గోల్కొండగా పిలువబడుతుంది. మరి కొన్ని శతాబ్దాల వరకు ఇది కాకతీయుల యొక్క సామ్రాజ్యమే. అయితే యుద్ధ సమయంలో సంధిలో భాగంగా గోల్కొండ కోట ఆధీనంలోకి రావటం జరిగింది. మరి ఈ సంధిని 1371 చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మహమ్మదీయుల రాజుల అధికారం అనేది రావటం జరిగింది. ఇక కుతుబ్షాహి రాజులు ఆ కోటపైనే మరింత కట్టుదిట్టమైన కోటను నిర్మించారు. ప్రస్తుతం అదే గోల్కొండ కోటగా ప్రఖ్యాతిగాంచినది. అయితే కుతుబ్షాహి వంశస్థులను జయించిన ఔరంగజేబ్ ఆ కోటను కొంతవరకు నాశనం చేశాడు. ఈ కోటను 120 మీటర్ల ఎత్తులో నల్లరాతి కొండపై నిర్మించారు. ఇది 87 అర్ధచంద్రాకారపు బురుజులతో 10 కిలోమీటర్ల చుట్టూ కట్టుబడి ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇందులోని రామదాసును బంధించిన చెరసాల కూడా ఉండటం ఎంతో విశేషం. ఇక్కడ కోటలో శత్రువులు ప్రవేశిస్తే వెంటనే రాజుకు సమాచారం అందించే విధంగా శబ్ద తరంగాల శాస్త్రాల ఆధారంగా కింద నుండి చప్పట్లు కొడితే 1 కిలోమీటర్ల దూరంలో ఉండే కోటలో ఈ శబ్దం అనేది స్పష్టంగా వినిపించే విధంగా నిర్మించబడటం అనేది ఎంతో అద్భుతం. కోటలోకి చేరుకోవాలంటే 380 మెట్లు ఎక్కాలి. మరి ఆ రోజుల్లోనే కింద నుండి పైకి నీటిని చేరువేసే విధానం ఎంతో ప్రాముఖ్యతను కలిగింది. మరి కోట నుండి చార్మినార్ వరకు సొరంగ మార్గం కూడా ఉందని భావిస్తారు. మరి అంతేకాకుండా హైదరాబాద్లో నిర్మించిన హుసేన్ సాగర్ హైదరాబాద్ను సికింద్రాబాద్ను కలుపుతూ నిర్మించిన మానవ నిర్మితమైన హుసేన్ సాగర్. దీనిని కులీ కుతుబ్షాహీ ఆస్థాన వైద్యుడైనటువంటి హుసేన్ షాహీ పేరు మీదుగా హుసేన్ సాగర్ని నిర్మించారు. ఆ కాలంలోని ప్రజల యొక్క నీటి అవసరాలను తీర్చడానికి హుసేన్ సాగర్ చెరువును తవ్వించడం జరిగింది. కానీ ప్రస్తుతం కాలుష్యంతో నిండిపోయింది. ప్రజల అవసరాల కోసం ఎంతో కష్టపడి నిర్మించిన ప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా మారిపోయింది. మరి అంతేకాకుండా ప్రపంచంలోనే హృదయాకారంలో నిర్మించబడిన అత్యంత పెద్ద చెరువుగా హుసేన్ సాగర్ని చెప్పుకొనవచ్చు. హృదయాకారంలో మానవ నిర్మితంగా నిర్మించబడ్డ చెరువులలో హుసేన్ సాగరే మొదటి స్థానంలో నిలుస్తుంది. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.